ఇందాక తీసుకున్నాం ఇప్పుడు తీసుకోలే మేము మర్చిపోతాం సెకండ్ సెకండ్ కి మా క్యారెక్టర్ మారుతూ ఉంటది అంటే బేసికల్ గా క్యారెక్టర్స్ అలాంటి ఇప్పుడు మీరు అలుగుతే ఏం చేస్తారు ఇద్దరు ఉన్నాము మీరు అలుగుతే అటు వెళ్ళిపోతారు నేను ఇటు వెళ్ళిపోతాను కదా ఆ ఇద్దరు రోడ్ చెరో సైడ్ వెళ్ళిపోయి ఇద్దరు మళ్ళీ సేమ్ రూట్ లో వెళ్తుంటారు కాకపోతే వాళ్ళు లెఫ్ట్కి వెళ్తారు ఒకళ్ళు రైట్కి వెళ్తారు అంతే డెస్టినేషన్ మీరు డెస్టినేషన్ మాత్రం సేమ్ ఇద్దరు కలుసుకునేది అక్కడ మీరు ఇద్దరు కలిపి వాళ్ళిద్దరిని కలిపింది అసలు మీరు అంతా రచ్చరచ్చు కలిపింది ఆయన అదే లేండి మీరు తప్పు అనుకోవద్దు మరి మేమైతే అనుకోవచ్చు మీరు మాత్రం అనుకోరు జంట అంటే డాడీ జంటే కదా ఏదైనా రెండు మాట్లాడి నా బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది కాదు మావిడ తప్ప ఎందుకు అనుకుంది ఇప్పుడు ఇట్లే సతాయిస్తూ ఉంటాడా ఇట్లా కాదు ఇంకొంచెం మంచి సతాడు కదా థ్యాంక్స్ డాడీ నన్ను పట్టించుకోరా చాలా డీసెంట్ పర్ఫార్మర్ ఎవరు సన్నీ అది అది మాత్రం తీసుకోరు కదా మీరు రాజుని తీసుకుంటారు మాదే మాదే బ్రైట్ కామెడీ కొంచెం బ్రైట్ గా ఉండాలి కదా ఆఫ్ ద కెమెరా బ్రైట్ గా ఉంటేనే మనం మీరు అబ్జర్వ్ చేశారు కదా డార్క్ కామెడీ అనేది కట్టేసి ఆవిడ చెప్పినా చేసినట్టు చేసేది అంటే అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ కదా అసలు కామెడీని డార్క్ లో ఉంచడం ఏంటి బయటికి ఒక మూడు రెండు సెకండ్ల నుంచి ఇడే మాట్లాడుతున్నాడు ఇక్కడే వస్తుంది ఇక్కడ నుంచి ఇటెందుకు వస్తుంది జరగదు మస్తు అంటే ఆమెకు అర్థమవుతుంది కొంచెం ముందు ముందుకు రాగానే అమాయకులు అంతా ఒక చోట కూర్చున్నారని అంతే యాక్చువల్లీ మా ఫ్యామిలీ చాలా అమాయకమైన ఫ్యామిలీ అయితే మీరు ఈయన లవ్ చేయొద్ద సినిమాలో అదే ఐక్యూ చాలా ఇంటెలిజెంట్ కదా ఒక క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్పమనండి పక్కా చెప్తావా చెప్తా నువ్వు అన్నం తింటావు డైలీ అన్నం తింటది తినదు చుట్టూ చాలా మంది అబ్బాయిలు ఓకే మీ మధ్యకాలంలో వాడే చెప్తాం పులిహోర కలుపుతురు అని అంటారు కదా పులిహోర తయారు చేసింది ఎవరు తెలుసు నీకు మీకు అలా వచ్చిందండి నేనే అండి ఇద్దరం కలిసి చేసాం ప్రపంచానికి చెప్పగలరు కలపచ్చు ఓకేనా నీకు కరెక్ట్ సో ఈవిడ ఇంటెలిజెంట్ అంటే మా వల్ల అయింది కానీ ఆవిడకి ఉన్న స్పెషల్ టాలెంట్ ఏం కాదు యా మేము ఆమెని ఇంటెలిజెంట్ చేసాం మా తెలివితో మేము కలిపి మన తెలివితో ఇంటెలిజెంట్ కాలేదు మన తెలివి తక్కువ అయితే ఇంటెలిజెంట్ గా డాడీ మనం ఎప్పుడు మనం తెలివి లేని వాళ్ళు అనుకోకూడదు డాడీ చూసేవాడికి కనపడుతుంది మనం తెలివి తక్కువ వాళ్ళం కాదు అలా అంటాడు ఆవిడ కూడా తెలివిలేదంటే నాకు ఎంత తెలివి ఉందో తెలుసా డాడీ మనం ఎప్పుడు మనకు తెలివిలేదు అనుకోకూడదు అబ్బాయి అసలు అనుకో మన మన టాలెంట్ అనుకుంటారు వాళ్ళు అనుకున్నా మనం పట్టించుకోవద్దు మొన్న మోడీ గారికి కూడా మేము రెండు మూడు సలహాలు మేమే ఇచ్చింది రెండు వేలు రద్దు చేయమని నన్ను ఏడాడిగా తీస్తారు నేను అడిగిన నేను అడగాల్సిన అన్ని మర్చిపోయినా సార్